సైడ్ అది వైట్ కార్డ్ లేదమ్మా మీకు మళ్ళీ డాక్టర్ ఒకటి ఉంది మళ్ళీ రిపీట్ కంప్లీట్ కదా ఇంటి స్థలం పట్ట వచ్చింది రాలేదు కొత్తగా వచ్చింది కదా మీకు అప్పుడు పోయి అదే పట్ట అది లేఅవుట్ లేదు ఫస్ట్ ప్లేస్ పెద్ద రెండో ప్లేస్ పవన్ కళ్యాణ్ ఈ రోజు సార్ నిజాలు మాట్లాడాడు ఎప్పుడైనా కానీ ఒక్కరోజైనా కానీ ప్రశ్నిస్తాను కోసం పార్టీ పెట్టాడు అపోజిషన్లో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించేవాడు అధికారంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాడు అంటే జనసేన పార్టీ ప్రశ్నించేది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అనేది జనాలకు అర్థమైంది మళ్ళీ చంద్రబాబు భజన చేయడానికి మాత్రం పార్టీ పెట్టాడు అంటే జనసేన మీనింగ్ ఏంటంటే జగన్ గారిని ప్రశ్నించడానికి చంద్రబాబు భజన చేయడానికి మాత్రమే జనసేన పార్టీ పనిచేస్తుంది అంతే తప్ప అతను పవన్ కళ్యాణ్కి విజన్ లేదు అందుకని అతను రెండు చోట్ల ఓడిచ్చారు రేపు అసలు నుంచుంటాడో నుంచుంటో కూడా తెలియదు అసలు పార్టీ ఉంటుందో ఉండదో తెలియదు చంద్రబాబు దాంట్లో విలీనం చేస్తారో లేదో తెలియదు ఇవన్నీ కూడా జనాల్లో క్వశ్చన్ మార్క్ అయిపోయి ఈరోజు అయోమయంగా ఉన్నారు పాపం ఆయనకి సినిమా ఫ్యాన్స్ ఉండడంతో కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానిస్తున్నారు ఈరోజు వాళ్లే జుట్టు కొట్టుకుంటారు మనం ఏం చేయాలనేది ఎందుకంటే మా నాయకుడు స్థిరత్వం లేదు ఒకరోజు చంద్రబాబు తిట్టమంటాడు ఒకరోజు చంద్రబాబుతో ప్రేమించమంటాడు ఒకరోజు మోడీని తిట్టమంటాడు ఒకరోజు మోడీతో మేము కలిసి తిరుగుదామంటాడు ఎందుకంటే వాళ్ళకి ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో నిక్కచ్చిగా పరిపాలన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మీరు 2014 ఎలక్షన్ చూసుకోండి 2019 ఎలక్షన్ చూసుకోండి రేపు 2024 ఎలక్షన్ చూసుకోండి నేను ఒక్కడే పోటీ చేస్తాను 170 సీట్లు చెప్పగలే పార్టీ ఎవరు ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చంద్రబాబు ఏమో కాసేపు పవన్ కళ్యాణ్ అంటాడు కాసేపు కమ్యూనిస్ట్ పార్టీ అంటాడు కాసేపు రాహుల్ గాంధీ అంటాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అయితే కనుక అతను పొత్తు పెట్టుకున్న పార్టీ ఏమైనా ఉంది ఈ రాష్ట్రంలో చివరి పక్క రాష్ట్రంలో బీఎస్పీతో కూడా పొత్తు పెట్టుకున్నాడు కదా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీని తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని తప్ప పవన్ కళ్యాణ్ అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అంటే ఈరోజు వచ్చేస్తాడు మా దగ్గరికి కానీ మాకు ఆ లగేజ్ అవసరం లేదు దేశంతో ఎవరు కూడా పట్టించుకోవట్లేదు దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడి ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేస్తే నాకు ఎల్లో మీడియా ఎందుకు చూపెడుతుందని చెప్పి అనుకుంటే కనుక మీరు ఎల్లో మీడియాలోనే మీరు కూడా ఎల్లో అయిపోతారు అంతే తప్ప మీకేమీ మంచి జరిగే పరిస్థితి ఉండదు ఇది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి రాజకీయాల్లో పనికిరాడు అనే దానికి ఇది ఒక నిదర్శనంగా మీరు అందరూ భావించారు 11 మంది చనిపోయారు మరి వాళ్ళ దగ్గర ఒక రాష్ట్ర నాయకుడిగా వెళ్ళి పరామర్శించలేదు సార్ ఇప్పటిలో చిన్నపాటి ప్రభుత్వ ఆక్రమణలో ఉన్న భూముల్ని అదే భూములు కాదు గోడలు పాలు కొడితేమో పరిగెత్తుకుని కారులో ఓపెన్ టాపుల మీద వెళ్ళి 100,000 రూపాయలు ఇచ్చాడు మరి 11 మందిని పొట్టలు పెట్టుకుని చంద్రబాబుని ప్రశ్నించలేదు 11 మందిని చంపిన వ్యక్తికి సన్మానం చేశాడు ఇంటికి వెళ్ళి 11 మందిని పొట్టలు పెట్టిన వ్యక్తికి వాళ్ళ ఇంటికి వెళ్ళి సన్మానం చేశాడంటే పవన్ కళ్యాణ్ ఏ విధమైన రాజకీయం చేస్తాడో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి పనికిమాలనోడని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాను.